అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను. సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టిఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉన్నారు. అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అది అదేదో ఉన్నట్టుంది కదా, ఇంకా అదే ఉందేమనుకుంటున్నా, మార్పు రాలేదు, అది కూడా మార్పు రావాలి కదా. సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము. మేము మీకోసము, ప్రజల కోసము, ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము. మాకు మనసు ఉంది, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వము, మేము బాధ్యతతో వ్యవహరిస్తాము. ఇక్కడ వివరణ ఇచ్చింది, ఒకవేళ ఇంకా మీరు ఆశించిన రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటాను, నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము. మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము, మాకు భేషజాలు లేవు. మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు. మీరెవ్వరు భయపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్న 39 మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. ఎవరు మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే, మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే, అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టండి రీ, రండి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. 9.5 సంవత్సరాల జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఈరోజు పునర్నిర్మించుకోవడానికి అవసరమైన సహకారం అందరి నుంచి నేను ఆశిస్తున్నా అధ్యక్ష. ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది. ఎంతోమంది మేధావులు కావచ్చు, విఘ్నులు కావచ్చు, చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు, వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు. నేను అధ్యక్షుడిగా అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు, పార్టీ తీర్పు అని, నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష, నా అధ్యక్షతను ఎన్నికలు చేసినాం. మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు, మా పార్టీని నా అధ్యక్షతను ఎన్నికలు వెళ్ళమన్నారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష. తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి, మిగతా విషయాలు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ, ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష.